హలో, మనం ఇంట్లోనే హోమ్ మేడ్ గా పైనాపిల్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూద్దాం. నేను పైనాపిల్ విత్ వైట్ చాక్లెట్ చేస్తున్నాను. దీని టూ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వైట్ కాంపౌండ్ అంటే వైట్ చాక్లెట్, పైనాపిల్ ఫ్లేవర్డ్ కాంపౌండ్. ఇది మీకు దొరకకపోతే దీనికి ఆల్టర్నేటివ్ గా వైట్ కాంపౌండ్ చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకుని, మెల్ట్ చేసిన ఆ చాక్లెట్ లో ఎల్లో జెల్ కలర్ ఒక 2 డ్రాప్స్ వేసుకోండి. జెల్ కలర్ కేక్ యూజ్ చేసేది, చాక్లెట్స్ కి యూజ్ చేయకూడదు. దీనికి సపరేట్ గా క్యాండీ కలర్స్ అమ్ముతారు, అవి యూజ్ చేయాలి. ఇంకా 2 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్షియల్ వేసుకోవాలి. ఇది కూడా సేమ్, కేక్ యూజ్ చేసి ఎసెన్షియల్స్ యూజ్ చేయకూడదు. అలా కేక్ యూజ్ చేసి ఎసెన్షియల్స్ యూజ్ చేస్తే చాక్లెట్స్ ఎక్కువ లైఫ్ టైం ఉండదు, త్వరగా పాడైపోతాయి. సో మనం ఎప్పుడు చాక్లెట్స్ కి సపరేట్ గా జెల్ కలర్స్ ఎసెన్షియల్స్ అమ్ముతారు, అవి యూజ్ చేయాలి. ఒకవేళ పైనాపిల్ ఫ్లేవర్ చాక్లెట్ దొరకకపోతే పైన చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవ్వచ్చు. యాక్చువల్లీ స్టార్టింగ్ వీడియో మిస్ అయింది, అందుకే ఇంత చెప్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్స్ లో చెప్పండి, నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనైతే వైట్ కాంపౌండ్ చాక్లెట్, పైనాపిల్ కాంపౌండ్ 200 100 గ్రామ్స్ తీసుకున్నాను. రెండు కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకున్నాను. మనం 2 ఫ్లేవర్స్ ఒకే చాక్లెట్స్ లో చేసేటప్పుడు ఆ 2 చాక్లెట్స్ ని ఎప్పుడు ఒకేసారి మెల్ట్ చేసి పెట్టుకోకూడదు. ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి మెల్ట్ చేసుకోవాలి, లేకుంటే అవి గట్టిగా అయిపోతాయి. నేను ఫస్ట్ డబుల్ బాయిల్ మెథడ్ లో పైనాపిల్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకుని పైపింగ్ బ్యాగ్ లో తీసుకుని ఈ చాక్లెట్స్ మౌల్డ్ లోకి తీసుకున్నాను. ఇలా ఫిల్ చేసిన మౌల్డ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ సెట్ చేసుకున్నాను. అలా సెట్ చేసుకున్న దీంట్లోకి వైట్ కాంపౌండ్ చాక్లెట్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకుని దాంట్లో కొంచెం క్రంచీనెస్ కి బాదం యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పైనాపిల్ పైన ఈ వైట్ కాంపౌండ్ వేస్తున్నాను. ఇలా మౌల్డ్స్ మొత్తం ఫిల్ చేశాక ఫ్రిడ్జ్ లో ఒక 10 మినిట్స్ పెడుతున్నాను. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన 10 మినిట్స్ కి ఆ చాక్లెట్స్ పైన ఫింగర్స్ పెట్టి చూసారంటే మీకు వెట్ గా తగలకపోతే ఆ చాక్లెట్ బాగా ఫ్రీజ్ అయినట్టు. ఒకవేళ మీకు వెట్ గా అనిపించిందంటే ఎక్స్ట్రా ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఉంచండి, అప్పుడు బాగా సెట్ అవుతుంది. నాకైతే 10 మినిట్స్ లోనే సెట్ అయిపోయింది. చూడండి, మౌల్డ్ రివర్స్ చేయగానే చాక్లెట్స్ ఎలా పడిపోతున్నాయో. ఒకవేళ సెట్ అవ్వకపోతే చాక్లెట్స్ అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు వీటిని చాక్లెట్ వ్రాపర్స్ తో ప్యాక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వ్రాపర్స్ లేకపోతే ఒక బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బయట ఉంటే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే చాక్లెట్ వ్రాప్ చేసి ఉంటే అది బయట ఉన్నా కూడా మెల్ట్ అయినట్టు మనకు అనిపిస్తే జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెడితే సెట్ అయిపోతుంది. నార్మల్ గా అయితే ఈ చాక్లెట్స్ మెల్ట్ అవ్వవు, సమ్మర్ అయితే జస్ట్ కొంచెం మెల్ట్ అవ్వడం అనేది కామన్. ఏ చాక్లెట్ అయినా మెల్ట్ అవుతుంది. మనం షాప్ లో తీసుకునే డైరీ మిల్క్ కూడా ఈ ఎండకి మెల్ట్ అయిపోతుంది. అదే మనం హోమ్ మేడ్ గా చేసుకునే చాక్లెట్స్ అయితే మనం కరెక్ట్ గా చేస్తే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, అంత త్వరగా మెల్ట్ అవ్వదు. ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా ఫర్దర్ గా వేరే వాళ్ళకి వెళ్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.